హలో అండి, యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నిన్న వరిపిండి అప్పాలు వీడియో పోస్ట్ చేశాను కదండీ, ఇప్పుడైతే గోధుమ పిండి అప్పాలతో మీ ముందుకు వచ్చేసాను. వరిపిండితో చేయటం రాని వాళ్ళు గోధుమ పిండితో అయితే ఈజీగా చేయగలుగుతారు. అలాగే ఇవి కొంచెం సాఫ్ట్గా కూడా ఉంటాయండి. కావలసిన పదార్థాలు చూద్దాం. ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు గోధుమ పిండి, అలాగే బెల్లం ఒక కప్పు కన్నా ఎక్కువగా తీసుకున్నానండి. ఇక్కడ ఒక కప్పు చూపిస్తున్నాను కానీ ఉబ్బెత్తిగా ఎక్కువ బెల్లం పెట్టుకున్నాను చూడగలిగితే మీరు. తీపి ఎక్కువగా తినమనుకునే వాళ్ళు ఒక కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుందండి. అలాగే కొద్దిగా ఏలకల పొడి కూడాను. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఇక్కడ మనం 2 కప్పుల పిండి తీసుకుంటున్నాం కనుక 1 కప్పు నీళ్లు వేసుకొని బెల్లం వేసి బెల్లం కరిగిన తరువాత ఇక్కడ పాకం రావాల్సిన అవసరం లేదండి. అలాగే బెల్లంలో ఏమైనా ఇసుకుందని డౌట్ వస్తే ఒకసారి బెల్లం కరిగిన తర్వాత వడగట్టుకొని తిరిగి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవడం మంచిది. నేను తీసుకున్నది ఫస్ట్ క్వాలిటీ బెల్లం కనుక ఇందులో ఇసుక గట్ర ఏమీ లేదండి. బెల్లం ఎప్పుడైతే కరిగిందో అప్పుడు కొంచెం యాలకుల పొడి అలాగే ఆవు నెయ్యి 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ కొలిచి పెట్టుకున్న గోధుమ పిండి, బియ్యం పిండి ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలండి. అయితే పిండి వేస్తున్నప్పుడు కొన్ని విషయాల్ని నిన్నటి వరిపిండి అప్పాల వీడియోలో షేర్ చేశానండి. ఈ వీడియో చూస్తున్న కొత్త వాళ్ళ కోసం మరొకసారి ఆ విషయాలు షేర్ చేస్తాను. పాకంలో పిండి అంతా వేస్తున్నప్పుడు కలుపుతూ ఉండాలండి. వేయడం అయిపోయి కూడా కలుపుతూనే ఉండాలి. అయితే ఎప్పుడైతే వాటర్ కంటెంట్ లేకుండా దగ్గర పడుతున్నదో, ఇంకా మీరు పిండి పిండిగా కనిపిస్తున్నా కూడా వెంటనే స్టవ్ కట్టేయాలండి. స్టవ్ ఆన్లో ఉంటుండగా కలపాల్సిన అవసరం లేదు. స్టవ్ కట్టేసినా కూడాను ఆ గిన్నె హీట్కే చక్కగా ఆ పిండి అనేది మగ్గిపోయినట్టుగా అయిపోతుంది. మూత పెట్టేసి 1 అరగంట పక్కన పెట్టేసామంటే ఆ స్టీమ్కి చక్కగా ఆ గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ కుక్ అయిపోతుంది అన్నమాట. మధ్యలో ఒకసారి తీసి మరొకసారి కలుపుకొని అవసరమైతే 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 అరగంట పక్కన పెడితే చల్లారుతుంది. మనం ఇక చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం అప్పాలు ఒత్తీసుకొని వేయించేసుకోవడమేనండి. అయితే ఏదైనా అప్పాలు చేస్తున్నప్పుడు చాలామంది ఎడం చేయి యూస్ చేస్తుంటారు. మనం ప్రసాదం అనేటప్పుడు 1 అరిటాకు మీదనో లేదా 1 బాదం ఆకు మీద లేదంటే 1 పాలిథిన్ కవర్ మీద చేసుకుంటే మంచిది. ఇవేవి కాకుండా సింపుల్గా చేసుకోవాలి, అసలు ఎడం చేయి యూస్ చేయకుండా చేసుకోవచ్చు అనుకుంటే చిన్న ఉండలు చుట్టారనుకోండి, జస్ట్ బటన్ వేలతో ప్రెస్ చేస్తే అంటే పెద్ద సైజు బటన్స్లా చేసేసుకోవచ్చు అనమాట. మా మ్యూజిక్ కాలేజ్లో ఒక పెద్ద ఆవిడ ఉంటారు, ఆవిడ ఎక్కువగా అప్పాలు తెస్తూ ఉంటారనమాట. చిన్న చిన్నవి చేస్తూ ఉంటారు, అందరికీ పంచుతూ ఉంటారనమాట. అలా చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది చిన్న చిన్నవి. అప్పుడు ఏంటంటే మీకు నూనె నెయ్యి కూడా ఎక్కువ పట్టదు, ఒకేసారి మీరు ఎక్కువగా అప్పాలు కూడా వేయించుకోవచ్చు అనమాట. అన్నీ ఇలాగా ఒత్తేసుకున్నానండి. నేను బియ్యం పిండి అప్పాలు కూడా చేశాను, అంటే నిన్న చేసినవి కాబట్టి వేరేగా పిల్లలకి అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. సో బియ్యం పిండి అప్పాలు చేశాను, అలాగే గోధుమ పిండి అప్పాలు కూడా చేశాను. ఆవు నెయ్యితో వేయిస్తున్నాను అన్నమాట. 1 చిన్న గ్లాసు ఆవు నెయ్యి తీసుకున్నానండి. అది కొంచెం కరిగిన తర్వాత ముందుగుండా నేను బియ్యం పిండి అప్పాలు ఆల్రెడీ చేసేసాను. అయితే ఆ వీడియో మీకు పెట్టలేదు, నిన్న నూనెతో వేయించిన అప్పాలు పెట్టాను. బియ్యం పిండి అప్పాలు చేసేసిన తర్వాత నేను 1 గ్లాసు ఆవు నెయ్యి తీసుకుని వేయించిన తర్వాత అదే ఆవు నెయ్యిలో ఈ గోధుమ పిండి అప్పాలు వేయిస్తున్నానంటే చూడండి, నూనె నెయ్యి కూడాను యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుంది, మీకు ఎక్కువగా లాగదన్నమాట. మంట కూడాను మీడియంలోనే పెట్టుకోవాలి. పెద్ద మంట పెట్టతే లోపల పచ్చి ఉండిపోయి పైన అంతా నల్లగా మాడిపోయినట్టుగా అయిపోతుంది. అంతేనండి, చిన్న చిన్న బిళ్ళల్లా చేసుకోవడం వల్ల ఈజీగా కూడా అయిపోతుంది. నేను ఆల్రెడీ బొంబాయి రవ్వతో అప్పాలు, బియ్యం పిండి అప్పాలు చూపించానండి. ఇప్పుడు గోధుమ పిండి అప్పాలు చూపిస్తున్నాను. అలాగే చాలా ప్రసాదాలు చేశానండి, పాటలు పాడుతూ కూడా ప్రసాదాలు చేశాను. ఇవన్నీ కూడాను ప్రసాదాలు ప్లేలిస్ట్లో ఉంటాయి. ఒకసారి ప్లేలిస్ట్ మీరు చూస్తే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, చూడగలరు. అలాగే పూజలు అంటే త్రిమూర్తుల వ్రతం కానీ, వినాయక మండపం అలంకరణ కానీ, అలాగే వరలక్ష్మి వ్రతానికి పీఠం కలసం అలంకరణ కానీ ఇటువంటి వీడియోలు చాలా చేశానండి. పూజలు ప్లేలిస్ట్ కూడా ఒకసారి చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయిపోయండి, మన అప్పాలు చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్ చూస్తూ ఉండండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.